రేఖా గారు, ఏమండి నాకు ఎప్పుడు మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడగాలనిపిస్తుందండి, పర్మిషన్ ఇస్తే. అంటే ఒకటి, ఫస్ట్ది సింపుల్ క్వశ్చనే, సెకండ్ది కొంచెం కష్టమైన క్వశ్చను. మేమందరం కమర్షియల్ సినిమాలు చేస్తాము, ఆ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వాటిలోనే వెలవెల్లాడతాం, ఎలా సక్సెస్ చేయాలి, దాంట్లో ఎలా యాక్ట్ చేయాలి, ఇది అని చిరంజీవి గారికి తెలుసు ఆ మాట. బట్ మీరు కమర్షియల్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా చేశారు, ఇటు ప్యారలల్ సినిమా చేశారు, ఎలా మేనేజ్ చేశారండి ఆ సక్సెస్, ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, యూ కెన్ సే దట్ లేట్. లేదమ్మా, అండ్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉండి ఉంటుంది, మీరు అసలు ఇంత అందంగా ఎలా ఉంటారండి? రేఖాజీ, యు ఆర్ అ దీవా, దీవా ఆఫ్ ఇండియన్ సినిమా. యు ఆర్ అ ఏజ్లెస్ బ్యూటీ, గిఫ్టెడ్ విత్ సొఫిస్టికేషన్, క్లాస్, ఎలిగెన్స్ పర్సానిఫైడ్. రేఖా గారు, శ్రీదేవి గారు ఇద్దరూ తెలుగువారే, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, రేఖా గారి మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా, ఎమ్ ఐ రైట్ మేడం? రంగుల రాట్నం. రాంగ్, వాట్ ఈస్ ఇట్? మీరు చెప్పండి తర్వాత. ఓకే, ఇవ్వండి మేడం, ఇచ్చి చెప్పేసేయండి. అందరికీ నమస్కారాలు, మీకు కూడా నమస్కారం నాగ్ బాబు. ఇప్పుడు అడగండి, ఫస్ట్ క్వశ్చన్ అడగండి మళ్ళీ. ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ప్యారలల్ సినిమా, రెండు ఎలా మేనేజ్ చేశారు? మా వల్ల కాలేదండి. ఇదేంటి క్వశ్చన్ ఆన్సర్సా, అవార్డ్? అంటే మాకు అడ్వైస్ ఇస్తారేమో. అంటే నేను సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదండి, యాక్టింగ్ చేస్తున్నానా, నేను ఉంచుంటున్నానా, కూర్చుంటున్నానా, నిద్రపోతున్నాను, ఏం తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు సినిమా సినిమా అనే కదండి, యాక్టింగ్ యాక్టింగే కదండి. మంచి సినిమా, చెడ్డ సినిమా, కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కమర్షియలా, ఆర్ట, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నావు, సినిమా సినిమా, సినిమా సినిమా, లైఫ్ ఇస్ లైఫ్ ఇన్ ఆల్ ఇట్స్ హ్యూస్ అండ్ షేడ్స్. లైఫ్ అండ్ సినిమా, దే డోంట్ హ్యావ్ అనదర్ టర్మ్ టు ఇట్. లైఫ్ ఇస్ లైఫ్ అండ్ సినిమా ఇస్ సినిమా. థ్యాంక్ యూ. ఇంకో క్వశ్చన్. అబ్బా, ఐ వాజ్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్. నేనే కాదు, అందరూ అడుగుదాం అనుకుంటున్నారు, మీరు ఇంత అందంగా ఎలా ఉంటారండి? ముందు కూడా చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాను బ్రోకెన్ రికార్డ్ లాగా, బ్యూటీస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. మీరు ఎంత అందంగా ఉన్నారు, అలాగే నేనున్నాను, రిఫ్లెక్షనే, ఇంకేం లేదు. నోబడీ నోస్, దే డోంట్ నో మై లాస్ట్ పిక్చర్. మీ ఫస్ట్ పిక్చర్ ఏంటండి? నా లాస్ట్ పిక్చర్ ఏంటి అని అడగండి. తెలీదు, నేనే మర్చిపోయాను. నా ఫస్ట్ తెలుగు పిక్చర్ ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, థ్యాంక్ యూ ఫర్ దట్. మై హోమ్ ప్రొడక్షన్, దాంట్లో నేను 1 year old చిన్న పాపని. ఓకే, థ్యాంక్ యూ. నో నో, అది చూచండి, ఇట్స్ నాట్ దేర్. ఏంటి, 1 year old ఇస్ నాట్ కౌంటెడ్. భలే యాక్టింగ్ చేశానండి, మీరు చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది. ఊ ఐస్ క్రీమ్ ఇలా నాకేసి ఊ కార్డ్ గిరగిర తిరిపి, ఇప్పుడు చెప్పకూడదు, మీరు చూసి చెప్పండి. చూసి చెప్తాను, థ్యాంక్ యూ.
రేఖాగారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, ఐ హోప్ దిస్ ఈజ్ రైట్, రేఖాగారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, శ్రీదేవి గారు ఆఖరి రాస్తా ఒక సినిమాలో ఆమె చేసినప్పుడు హిందీలో హిందీ సరిగ్గా రాదని రేఖాగారే డబ్బింగ్ చెప్పారు. రేఖా గారు, సార్ రేఖా గారు ఇంకో క్వశ్చన్ ఉందండి. సుబ్రహ్మణ్యుడి గారు ఏమిటి, అది కూడా రాంగ్గా చెప్పారు మీరు, అది కూడా రాంగే. మై గాడ్, అంటే హిందీ రానే, అంటే హిందీ రాకుండా చేయలేదు, అంటే హిందీ తెలియదని డబ్బింగ్ నేను చేయలేదు. అప్పుడు ఆకు కొంచెం బిజీ అన్నమాట. బిజీ, ఇట్ వాజ్ మై ప్లెజర్ అండ్ మై జాయ్. థ్యాంక్ యూ, దట్స్ వై ఐ డిడ్ ఇట్. అన్నీ తెలుసు ఆవిడ, ఏం చేయన్, అసలు చేయనిది ఏమీ లేదు. షీ కెన్ డూ ది ఇంపాసిబుల్, షీ స్టిల్ డూయింగ్ ది ఇంపాసిబుల్ రైట్ నౌ. ఓకే, ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ ఆల్సో. ఆల్ రైట్, అవునండి, ఇఫ్ యూ సే సో. ఏమండి, ఆవుతో అదృష్టం వచ్చిందండి నాకు, ఒక 4 సినిమాల్లో చేశాను. మీతో కూడా ఆ సెలవు ఇప్పించేస్తే మీతో కూడా ఒక సినిమా. ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నేను వెళ్ళొచ్చా సెలవా? ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నాకు సెలవా? ఈ క్యూ అయిన తర్వాత ఏ బా, అంటే ఏ రివర్బ్ అండి నా? లేదు, అదే అదే తప్పు కాదు. నో, అఫ్ కోర్స్ ఇట్ విల్ బి మై ప్లెజర్ టు ప్లే యువర్ గ్రేట్ గ్రాండ్ మదర్, ఇట్ వుడ్ బి లవ్లీ. థ్యాంక్ యూ. నో నో నో, యు నాట్ గోయింగ్ టు బి మై గ్రేట్ గ్రాండ్ మదర్, ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. నో, డజంట్ వర్క్. నాకు మీరు అనుకోకపోతే మీ పక్కన మీ అర్థంగా చేసే అవకాశం వస్తుంది. ఎలాగంటే మీరు డ్యూయల్ క్యారెక్టర్ ఫాదర్ సాంగ్ చేస్తే ఫాదర్ క్యారెక్టర్ పక్కన వైఫ్గా ఆవిడ చేస్తారు. అది నేను అనుకుంటున్నాను, ఆవిడ కోరిక నా కోరిక ఎప్పటి నుంచో గుర్తుందా మనకి, ఎప్పుడు అన్నారు మీరు, కానీ అది మీకు అవకాశం ఇస్తున్నాను. ఆ రకంగా మీ కోరిక తీర్చుకోవచ్చు. ఓకేనండి, అంతేనండి, నేను ఒప్పుకోను. ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏంటి, అలాగే నేను ఒప్పుకోను. నా ఈ కార్డ్స్ అన్నీ పోయినాయండి. ఓకే, సో రేఖా గారు, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. అండ్ దే సే పిక్చర్స్ టెల్ మోర్ దెన్ వర్డ్స్. వి హావ్ ప్రిపేర్డ్ అ బ్యూటిఫుల్ ఏవీ ఫర్ యూ, అట్లీస్ట్ ఐ థింక్ ఐ హావ్ ప్రిపేర్డ్, సో ఐ థింక్ యూ విల్ సీ దాట్. ఓకే, లేటర్ ఆన్, లేటర్ ఆన్. అండ్ టుడేస్ చీఫ్ గెస్ట్ పద్మభూషణ్. టుడేస్ చీఫ్ గెస్ట్ పద్మభూషణ్, మెగాస్టార్, ఆర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు, నాకు అత్యంత ఆత్మీయులు. మా అన్నయ్య ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవి, ఆయనతో అనుబంధం చెప్పాలంటే నిమిషాలు, గంటలు, రోజులు సరిపోవు. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ అ గైడింగ్ ఫోర్స్. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకి రమ్మనగానే ఆయన యుఎస్ ట్రిప్ కట్ షార్ట్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ సెరమనీ ఫర్ 2018 అండ్ 2019. థ్యాంక్ యూ.